జరుగుతుంది. అది 14వ తేదీన అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకొని ఈ ప్రోగ్రాం అనేది ప్రారంభించడం జరుగుతుంది. అయితే పొద్దున్న 14వ తేదీ పొద్దున్న హోమంతో వేద మంత్రాలతో అక్కడ వేద పండితులతో ముందు పొద్దున్న హోమం చేసి తర్వాత ఈ ప్రోగ్రాం అనేది వారానికి మొదలుపెట్టడం జరుగుతుంది. అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న ఒక భావంతో మన పురాతనంగా మనందరం కూడా తెలుసుకునేదే. దానికి ప్రతిసారి ఒక అవతార పురుషుడు ఎలా అయితే పుడతారో అలానే ఈ కలియుగంలో ఇప్పుడు రాజకీయ ప్రక్షాళన కోసం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక యజ్ఞంగా భావించి తప్పకుండా ఇది ధ్యేయంగా జయప్రదం చేయాలని అందరినీ పిలుపునిస్తూ ఈ ప్రోగ్రామ్ ని ఎలక్షన్ ముందు ఇంకా 8 నెలలు దాదాపు 8-9 నెలల ముందు ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గంలో 2 రోజులు ఉండి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యమైన సందేశం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో 2 రోజులు ఒకరోజు బహిరంగ సభ చేస్తారు. బహిరంగ సభలో అందరినీ కలిసి మాట్లాడడం ఒక సందేశం ఇస్తారు. అలానే మరుసటి రోజు మేధావులతో అలానే ఆ లోకల్ గా ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడి దాని గురించి ఏ విధంగా ముందుకు వెళ్తాం, ఏ విధంగా జనసేన పార్టీ సపోర్ట్ ఉంటుంది అన్న సందేశం చెప్పడం జరుగుతుంది. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో మొట్టమొదట మొదలు పెడతారు 14వ తేదీన. సో సత్యనారాయణ స్వామిని స్మరించుకుంటూ అన్ని జయప్రదం చేయాలని అందరూ కూడా కోరుకుంటూ ఒక మంచి రాజకీయ ప్రక్షాళన కోసం 10 మందికి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులతో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరుగుతుంది. అది ఇంకా వివరంగా తొందరలో తెలియపరుస్తారు. అయితే ముఖ్యమైనది వారాహి అన్నది అమ్మవారి పేరుతో ఈ వెహికల్ ఏదైతే